అందరికీ నమస్కారం. బిజమ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మసాలా ములక్కాయ కర్రీ తయారు చేయబోతున్నాను. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ప్యాన్లోకి 2 స్పూన్స్ ధనియాల యాడ్ చేసుకోవాలి, 1 ఇంచ్ కలిగిన దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 2 స్పూన్స్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. పాన్ వేడికి గసగసాలు వేగిపోతాయండి. గసగసాలు కూడా వేగిన తర్వాత చల్లార్చుకుని మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత నీరు పోసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేగంగానే 1 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 5-6 జీడిపప్పులు యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఇక్కడ నేను 3 మీడియం సైజు టమాటోస్ తీసుకున్నానండి. ఉడకపెట్టుకుని తొక్కు తీసుకుని ప్యూరీ కింద రెడీ చేసుకున్నాను. ఆ ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. టమాటో ప్యూరీని యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని 1 మినిట్ కుక్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ టమాటోస్ని ఉడికించాం కాబట్టి ఇలాగ 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇంతక రుబ్బి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని మరొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ములక్కాయలు కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక చూడండి, ములక్కాయ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం, అలాగే ములక్కాయ మసాలా ఉడకడానికి. బాగా ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడి ములక్కాయలు కంప్లీట్గా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. కూర ఉడికిందో లేదో ఒకసారి చూస్తున్నానండి. ములక్కాయలు అయితే ఉడికిపోయినాయి, ఇంకొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉడికించిన తర్వాత చూడండి, గ్రేవీ అనేది చిక్కబడింది, ఆయిల్ సపరేట్ అయింది, ములక్కాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఈ మసాలా ములక్కాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.